జపనీస్ ఎన్సెఫలైటిస్, దీన్ని మెదడు వాపు వ్యాధి అంటూ ఉంటాం. ఈ వ్యాధి వైరస్ల వలన వస్తూ ఉంటుంది. ఈ వైరస్లు దోమ కాటు ద్వారా రోగి నుండి ఆరోగ్యవంతుడైన మానవుడికి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. మెదడు వాపు 2-3 రోజుల్లోనే జరిగిపోయి పిల్లలు కోమాలోకి వెళ్ళటం జరుగుతుంది. 15 సంవత్సరాల్లో పిల్లలకు మాత్రమే ఈ వ్యాధి వస్తూ ఉంటుంది. పెద్దవారికి ఈ వ్యాధి సంక్రమించదు. అందుకనే చిన్నపిల్లలకి ఎన్సెఫలైటిస్ చెందిన టీకాలు వేయించటం మంచిది. జపనీస్ ఎన్సెఫలైటిస్, మెదడు వాపు వ్యాధి. ఈ వ్యాధికి మార్కెట్లో మంచి మంచి మందులు, టీకాలు ఉన్నాయి. వ్యాధి తీవ్రత దశలో పిల్లలు కోమాలోకి వెళ్ళిపోతారు. దాదాపు 3 రోజులు గనక ఆలస్యం చేసినట్లయితే పిల్లలు మరణించడానికి ఆస్కారం ఉంటుంది. మెదడులోకి ఈ వైరస్ చేరినట్లయితే మెదడు కణాలన్నీ కూడా వాపు సంతరించుకుంటాయి. ఇండియా, చైనా, జపాన్, ఇండోనేషియా, ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుంది. పందులు ఉన్నట్లయితే ఆ పందుల ద్వారా ఈ వైరస్ దోమల ద్వారా మానవుడికి సంక్రమిస్తూ ఉంటుంది. అందువల్లనే పరిసరాల్లో పందులు లేకుండా చూసుకోవాలి.